కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాదర్బి అనే 64 సంవత్సరాలు గల కోవిడ్ పాజిటివ్ పేషెంట్ తప్పించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కర్నూలు బస్ స్టాండ్ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఆదోనికి వెళ్తున్న బస్సులో పాలకుర్తి వద్ద ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. మరి ఇప్పుడే తాజాగా 108 వాహనం ఆమెను తీసుకువెళ్ళేందుకు గాను పాలకుర్తికి వెళ్ళింది. మరి కాసేపట్లో ఆ పాజిటివ్ పేషెంట్ని ఆసుపత్రికి చేర్చే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది కేవలం ఆధార్ కార్డు నమోదు చేసి ఆ పాజిటివ్ పేషెంట్ని బస్సు ఎక్కించిన పరిస్థితి ఉంది. అయితే వారికి కూడా కేవలం ఆధార్ నెంబర్ వలన ఆమె పాజిటివా కాదా అని తెలుసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బస్సులో కానీ రైల్వే స్టేషన్లో కానీ ప్రయాణించే ప్రయాణికులకు కేవలం పాజిటివ్ పేషెంటా నెగిటివ్ పేషెంట్ అనేది తదుపరి దర్యాప్తులు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న డేటాబేస్ని ఉపయోగించుకొని ఆ ఆధార్ నెంబర్ ఫీడ్ చేయడం వలన వెంటనే వాళ్ళకు కూడా ఒక అలర్ట్ వస్తే ఆ పాజిటివ్ పేషెంట్లు ప్రయాణించకుండా వాళ్ళు కట్టడి చేయగలుగుతారు. ఈ నేపథ్యంలోనే ఈ తప్పిదం జరిగినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఆమె తప్పించుకున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఏదేమైతే ఏముంది, ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ రేపిన కలవరం సుఖాంతమయ్యే పరిస్థితి ఉంది. అధికారులు ఇతర సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. కెమెరామెన్ రఘుతో మిఠా మాగంత్ రెడ్డి, ఐ3 న్యూస్, కర్నూలు.